మరి నాటకాలు అలా ఫుల్ మంచి స్థాయిలో ఉన్నప్పుడు సినిమాల్లోకి ఎలా వచ్చారు? సినిమాలో ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది? సినిమాల్లోకి ఏంటి, ఇదే వెంకటేశ్వరతోనే ఆయన కుడుగు పుట్టాల నాటికే వేయించారు. ఆ చేత వేయించిన తర్వాత ఒకరోజు నేను హిందుస్థాన్ షిప్యార్డ్లో ఉద్యోగం చేస్తుండేవాడిని. ఒకరోజు సాయంత్రం 4 గంటలకు ఫోన్ చేసి మద్రాసు నుంచి మిత్రులు వచ్చారు, సాయంత్రం 5 గంటలకు మనం ఫుల్ డ్రెస్ రిహార్సల్ ఇవ్వాలి నాటిక కొడుకు పుట్టాల వచ్చేసి అన్నాడు ఆయన. ఇదేమిటి, మరీ 1/2 గంట టైం ఇచ్చి ఆఫీస్ నన్ను వచ్చేయమంటాడు ఆయన అని కొంచెం నేను ఇబ్బంది పడ్డా కానీ వెళ్ళిపోయాను. వెళ్ళి ఆంధ్ర యూనివర్సిటీ స్టేజ్లోనే అది డ్రెస్ రిహార్సల్ ఇచ్చాం. సో ముగ్గురే కూర్చున్నారు అక్కడ, వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. ఆ నాటికి అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ వచ్చిన వాళ్ళు ఎవరు అంటే అప్పుడు చెప్పారు, నవశక్తి ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ గంగాధరరావు గారు, తర్వాత డైరెక్టర్ బివి ప్రసాద్ గారు, వాళ్ళ తాలూకు ప్రొడక్షన్ మేనేజర్ కృష్ణారావు గారు ఒక ఆయన ఉండేవారు, ఆయన ఈ ముగ్గురు అని తర్వాత తెలిసింది. తెలిసిన తర్వాత బివి ప్రసాద్ గారు అంతా చూసిన తర్వాత, మేము సినిమా తీస్తున్నాం అందులో వేషం ఇస్తాం, వేస్తా వెళ్తావా అని అడిగాడు ఆయన. ఏ వేషం వాయి అని నేను అడిగాను. అంటే నాకేమిటంటే ఎందుకు వాళ్ళు అలా పోయని వాళ్ళు అంటారో తెలియదు, నేను ఎవరో తెలియదు కదా ఎందుకు అలా అంటాడు ఆయన అని చిన్న పొగరనుకోవచ్చు, ఆత్మాభిమానం అనుకోవచ్చు, బొర్ర తిరగడం అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. అది సరే మొత్తం మీద అలాగే అనేశాను. అంటే నవ్వేసి సాయంత్రం ఆ రూమ్లోనేమో మీరు ఒకసారి రావాలి, ఫలానా రూమ్లో ఉన్నా అఫ్సర్ హోటల్లో, సరే మా మాస్టర్ కూడా వస్తా అన్నారు. వెళ్ళేటప్పటికీ మా స్నేహితులు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు మాత్రం ముందు నాతో చెప్పారు, ఏదో నువ్వే ఆ సినిమాలో వేషంలో ఉన్నట్టున్నావు, అవకాశం ఉంటే మాకు కూడా చూపారు. సరే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఇట్లా వెళ్ళిన వేషం చెయ్యాలి, ఎందుకంటే మీ పెర్ఫార్మెన్స్ అది మాకు నచ్చింది అన్నమాట. సరే ఓకే చేస్తాను, కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయమ్మ. ఏమిటి అన్న, నాకన్నా సినిమా మీద సినిమాల్లో వేషం వెయ్యాలనే కోరిక బలంగా ఉన్నటువంటి నా మిత్రులు ఉన్నారు, వాళ్ళు నాకన్నా మంచినట్టు వాళ్ళు, వాళ్ళకు కూడా వేషం ఇస్తేనే నేను వేస్తాను లేకపోతే వెయ్యాలి. 1. 2, నేను ఈ సినిమాలో వేషం కోసం అని చెప్పి విశాఖపట్నం వదిలేసి మద్రాసు రమ్మంటే నేను రాను, ఒకవేళ వచ్చిన 1-2 రోజులకు నేను ఎక్కువ సెలవు పెట్టను. అది 2. ఇక ఇట్లా ఈ హిరణ్యాక్షవరాలని నేను కోరాను. కోరితే ఇప్పుడు మీరు నవ్వినట్టే వాళ్ళు కూడా నవ్వారు. అందరూ సినిమాల్లో వేషాల కోసం మెట్రాస్ వచ్చి తిరుగుతారు, అంతే కదా వాళ్ళు డబ్బులు ఇస్తామంటారు, నిన్ను వేషం ఏమంటే నువ్వు మమ్మల్ని డబ్బు పడుతుంది అని అన్నాడు ఆయన ప్రొడ్యూసర్ గారు. అంటే అవునండి, మీ దృష్టిలో ఒక పాత్రకి నా మొహం కానీ నా కంఠం కానీ లేదా నా నటన కానీ నా దేహం కానీ సరిపోతుంది, అంటే నాలో ఉండే టాలెంట్ని మీరు సొమ్ము చేసుకుంటున్నారు, మరి నాలో ఉండే టాలెంట్ని నేను సొమ్ము చేసుకోవడం తప్పంటారా అని అడిగాను. అడిగితే మీ ఆర్గ్యుమెంట్ కరెక్టే, కానీ నేను దీంట్లో ఒక 2-3 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నాను, నీకేమీ ఇన్వెస్ట్మెంట్ లేదు కదా. చాలా బాగా అడిగాడు, కరెక్ట్ పాయింట్, చాలా మంచి పాయింట్ అండి. ఓకే ఐ అగ్రీ, ఎస్, ఒకవేళ లాస్ వస్తే మీకు ఫైనాన్షియల్గా లాస్ వస్తుంది, నాకేమీ లాస్ లేదు. ఓకే సార్, ఐ అగ్రీ, కానీ ఎక్కువ రోజులు నేను సెలవు పెట్టినట్టు నో ప్రాబ్లం. అన్నిటికన్నా ఆఖరి నేను కోరిన కోరిక ఏంటంటే, షూటింగ్ విశాఖపట్నంలో చేస్తే వస్తాను లేదా నేను రాను, నాకు అసలు ఏది తెలీదు, అంటే తెలీదు. తర్వాత సినిమాల మీద నాకు అంతగా మోజు లేదు. అందులో అందరూ కొత్త వాళ్ళతోనే తీస్తున్నారు వాళ్ళు, అందులో ప్రభ హీరోయిన్ నరసింహరాజు హీరో, నేడలేని ఆడది సినిమా పేరు, నవశక్తి ఫిల్మ్స్ గంగాధర ఆడుతుంది అది. అందులో అందరూ రంగస్థలం నుంచి వచ్చిన వాళ్ళు, మిగతా వాళ్ళు అంటే దాదాపు 180 వంతులు ఆర్టిస్టుల్ని నేనే ఫోన్లు చేసి నేనే రప్పించి ఈ వేషాన్ని వీళ్ళు బాగుంటారు, ఈ వేషాన్ని వీళ్ళు బాగుంటారు అని నాకు తోచిన సలహాలన్నీ ఇస్తూ ఈ సహాయం అంతా వాళ్ళేం అడగకుండానే నేను చేశాను. అట్లా మొత్తం మీద ఆ సినిమా చాలా బాగా వచ్చింది, బాగా వచ్చింది. 18 సెంటర్లో అది 100 రోజులు. ఎస్, సిట్ డౌన్. మీ అందరికీ ఒకే ఒక ప్రశ్న వేస్తాను, దానికి మీరు సమాధానం చెప్పాలి. నాకు నచ్చిన సమాధానం చెప్పిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది. ఓకే 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 సార్. సినిమాల్లోకి మీరు విలన్గా వచ్చారన్నమాట? అవును, విలన్గా వచ్చాను. అట్లా 2 సినిమాలు అయిపోయిన తర్వాత ఒకనాడు నేను పనిచేస్తున్న ఆఫీస్లో నాకు ఒక లెటర్ ఒకటి వచ్చింది. ఏమిటి అంటే ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నుంచి వచ్చింది. ఆ తర్వాత నేను గమనించాను మా మిత్రుడు చెప్పినందువల్ల. మద్రాసు వచ్చిన తర్వాత నేను వెళ్ళాను, వాళ్ళని మీట్ అయ్యాను. ప్రత్యేకాత్మకతో ఇంటర్వ్యూ ఎలా ఉంటుందంటేనండి, ఆయన ఎప్పుడు డైలాగులు చెప్పమని అడగరండి, చాలా గొప్ప డైరెక్టర్ ఆయన.
మామూలుగా ఒక 10 నిమిషాలు పావుగంటే కూర్చొని మాట్లాడారు అంతే. ఏమి చేస్తున్నారు మీరు, మీ ఉద్యోగం ఏమిటి, పిల్లవరణం ఉన్నారా, ఇటువంటి మాటలే. ఓన్లీ జనరల్ ఎంక్వైరీ తప్ప ఒక్క డైలాగ్ కూడా చెప్పండి అని అడగల ఆయన. అండ్ సరే అయిపోయింది, సరే ఓకే కలుద్దాం అంటే సాయంత్రం నాటకం చూడడానికి రండి సార్ అన్నారు, వస్తాం అన్నారు. నేను కింద దిగిన తర్వాత ప్రొడక్షన్ మేనేజర్ ఉన్నాడు, ఇందులో మెయిన్ వేషం మీరు వేస్తున్నారు అన్నాడు. అంటే అదేమిటి, ఒక్క డైలాగ్ కూడా చెప్పనమని అడగలేదు నన్ను డైరెక్టర్ గారు, నన్ను మెయిన్ వేషం వేస్తానని అన్నారేమిటి అంటే ఆయన పద్ధతి అంటే అన్న. అంటే ఆయన గొప్పతనం నాకు తెలియదు, చాలా చాలా సంస్కారవంతుడు ఆయన ప్రతిఘటన. సరే ఆ సినిమాలో అనుకోకుండా జీవలక్ష్మి గారు, అంటే నా వయస్సు అంత అనుభవం ఉన్నటువంటి మహానటి ఆవిడ, ఆవిడ భర్తగా నన్ను వేషం వేయమన్నారు. ఒకే క్వాలిఫికేషన్ ఏంటంటే ఇది, అప్పటికే నాకు ఈ భర్తలు వచ్చేసింది కాబట్టి సరే వేయమన్నారు. అందులోని నరసింహరాజు ఉన్నాడు, అందులోని ప్రభా ఉంది, తర్వాత మోహన్ బాబు, ఇట్లా వీళ్ళందరూ ఆ ఫ్యామిలీ హెడ్ క్యారెక్టర్ ఉన్నారు. వీడు ఏంటంటే వృత్తి అయితే అడ్వకేటు, బయట ఏమో పులే, కానీ ఇంట్లో పిల్లి, భార్య మాటకు ఎదురు చెప్పలేడు, పిల్లలు దమాయించేస్తుంటారు వీడిని. సో వీడి మనసులో చెలరేగుతున్న సంఘర్షణ కానీ ఆ భావాలు కానీ వీడు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక జనంతో చెప్పుకుంటాడు. దట్ ఈజ్ వెన్ యాక్చువల్లీ ది ఎలిమినేషన్ విత్ ది ఆడియన్స్, ఆ టెక్నిక్ అది అప్పుడు ఉపయోగపడింది. అప్పుడు ఏమిటి అంటే ఇట్లా ఈ బాధలన్నీ పడుతూ ప్రతి వాళ్ళు వీడినే అంటుంటే వీడేదో సమాధానం చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అంటే కెమెరా జూమ్ చేసేవారు, వచ్చేది చూశారుగా నా పరిస్థితి, వీటి భార్య వద్దు పిల్లలు వెళ్ళండి, నేను చెబుతున్నది మంచిని గ్రహించాను అని ప్రేక్షకులతో చెప్పుకునే టెక్నిక్ ఆయన ప్రవేశపెట్టాడు. దాంతో నా క్యారెక్టర్ చాలా బాగా క్లిక్ అయింది. క్లిక్ అయిన తర్వాత ఇంకా అనుకోకుండా చాలా సినిమాల తర్వాత అంటే సీతామహాలక్ష్మి అంటే విశ్వనాథ్ గారి దృష్టిలో పడి ఆయన ఏంటంటే ఆయన చూసి ప్రత్యేకాత్మతో అన్నారట, ఐ హావ్ సీన్ ఎ ఫ్రెష్ బ్రీజ్ ఆఫ్ యాక్టింగ్ ఇన్ తెలుగు స్క్రీన్, ఆయన వస్తే పంపించండి అని అన్నారట. ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన ఏమో సీతామహాలక్ష్మి ఆయన వేషం ఇచ్చారు. అలాగే ఇంకా వరుసగా సినిమాలు రావడం మొదలైనవి. సీతామహాలక్ష్మిలో విశ్వనాథ్ గారు ఇచ్చిన వేషం చాలా గొప్ప స్టేషన్ మాస్టర్గా నాకున్నాయి కేవలం 5 సీన్లే. ఈ 5 సీన్ల వేషంతోనే 32 సంవత్సరాల తర్వాత కూడా వంకాయల అనగానే సీతామహాలక్ష్మిలో స్టేషన్ మాస్టర్ అని అనిపించే విధంగా చేసినటువంటి ఆ దర్శకుడికి నిజంగా ఏ విధంగా రుణం తీసుకోవాలో తెలియదు, అంత గొప్ప దర్శకుడు ఆయన. ప్రత్యేకాత్మ గారి డైరెక్షన్ ఏమిటంటే ఆయన కుర్చీలోనే కూర్చుంటాడు, ఆయన లేచి అన్నాడు నువ్వు ఇలా చేయి అలా చేయి అని నటించి చూపించరాలు కానీ డైలాగ్ చెప్పి వినిపించరాలు కానీ అవేమి చేయడు ఆయన. ఆయన ఇలాగే కుర్చీలో కూర్చుంటాడు, ఆ పర్టికులర్ సీన్లో ఏమన్నా ఒక స్పీడ్గా అంటే ఫియర్స్గా మాట్లాడాల్సిందో, కోపంగా మాట్లాడాల్సిందో, లేదంటే బాధతో మాట్లాడాల్సిందో, లేకపోతే మామూలు స్టేట్మెంట్ వేసా, ఇవన్నీ ఏమిటి, ఆ సీన్ కన్వే చేసేది ఏమిటి అనేది ఆయన తెలుస్తుంది. కాబట్టి మమ్మల్ని కూర్చోపెట్టి బ్రేక్లో ఆ సీనింగ్ సరిపోయిన మూడు ఈయన జోకులతోనే తన జీవితానుభవాలతోనే మమ్మల్ని నవ్వించేవారు, ఆయన ఎంగేజ్ చేసేవారు. ఎంగేజ్ చేస్తే ఆ మూడ్లో ఉండేవాళ్ళం మేము, ఇదేమీ డైలాగ్ వెళ్ళి చెప్పేయండి అనేవారు. వెళ్ళి చెప్పేస్తే ఆశ్చర్యం ఏంటంటే అన్ని ఫస్ట్ టేక్లే ఓకే, అంటే కుర్చీలోంచి కూర్చొని మొత్తం చిత్రం అంతా కూడా ఆయన ఇలా వేళ్ల మీద చేయగలిగినటువంటి ప్రజ్ఞావంతుడు ఆయన. అందుకే ఆయన మొదటి 6 చిత్రాలు ఏంటంటే కేంద్రంలో బహుమతులు పొందే, ఇటు పబ్లిక్లోనేమో 100 రోజులు ఆడి, అంత గొప్ప డైరెక్టర్. ఇంకా తర్వాత ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క అనుభూతి, ఒక్కొక్క అనుభవం. వాళ్ళందరూ అట్లా చేయించారు, గురుదాసన్ నారాయణ రావు అంటే ఆయన పద్ధతి వేరు, ఆయన డైలాగ్ చెప్పగలడు, ఆయన నటించగలడు, ఆయన చేసి చూపిస్తాడు, అలా కాదు సచిన ఇలా చెయ్యి అని కూడా చెబుతాడు ఆయన. మీరు డిఫెన్స్లో వెళ్ళాలి అన్నది మీ కోరిక అన్నారు కదా, అది కూడా బొబ్బిలి పులిలో తీరినట్టుగా. బొబ్బిలి పులిలో ఆ కోరిక తీరిపోయింది. అందులో ఏంటంటే రామారావు ఏమో మేజర్ చంద్రకాంత్ అనుకుంటా ఆయన పేరు,
నేనేమో లెఫ్టినెంట్ కర్నల్ నా క్యారెక్టర్ నాది. ఆయన బాస్ వేషం. చక్రధర్ తల్లి గారు చనిపోయారు. ఎస్, కానీ అతనికి ఇప్పుడు ఈ వార్త చెప్పడానికి వీల్లేదు. అదిలా సార్, ఏ క్షణంలోనైనా శత్రువులు మనమే దాడి చేయొచ్చు. ఈ పరిస్థితుల్లో మేజర్ చక్రధర్ చాలా అవసరం. దేశ రక్షణే శిరోధారి. దట్స్ అవర్ డ్యూటీ మిస్టర్ చక్రధర్. సార్, గత 2-3 రోజులుగా మన వాళ్ళు చాలా నిరుత్సాహపడుతున్నారు. వాళ్ళలో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలుగు చేయాలి. తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, ఇల్లు అన్నీ మర్చిపోయేటట్టు చేయాలి. అది నీ ఒక్కడి వల్లే సాధ్యమవుతుంది. దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ.